ఆత్మకూర్యోగానికి మన ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా ఈ రోజు దాకా దాదాపు 228 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు 192 లక్షల ఈరోజు మన నియోజకవర్గానికి మన సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చాలామందికి పేద ప్రజలకు కానీ అలాగే చాలామంది కుటుంబాలకి ఆయన ఈరోజు ఆదుకోవడం జరిగింది. ఇది ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ కూడా ఈరోజు తన ఆత్మకూరు ప్రజలు కానీ అలాగే ముఖ్యమంత్రికి ఎంత తన గుండెల్లో ఆయనకి ఎంత ఇష్టమో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు ఉదాహరణకి నాకు తెలిసి ఈరోజు రాష్ట్రంలోనే ఆత్మకూరు తాలూకాకి చాలా పెద్ద ఎత్తున ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ రావడం కూడా జరిగింది. అలాగే ఈరోజు ఇవి కాకుండా మనకి మిగతా అభివృద్ధి పనులు ఏవేవి ఉన్నాయి తాలూకాలో మనం చేయాల్సినది కూడా త్వరలోనే మనం ప్రారంభించి పూర్తి చేస్తామని కూడా చెప్తున్నాను. ముఖ్యంగా మన పంట కాలువలకి ఆ బ్రిడ్జ్ కానీ అలాగే ఈ ఆత్మకూరు రైతాంగానికి కానీ అలాగే మున్సిపాలిటీలో కావాల్సిన మిగతా వసతులు ఏవేమో మనం ఆ రోజు ప్రామిస్ చేసామో అవి తప్పనిసరిగా ఈ 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం. ముఖ్యంగా నేను మొదటి నుంచి కూడా నేను మా తండ్రి గారు కూడా ఆయన ఆశీస్సులు కూడా ఏంటంటే ఆ మెట్ట ప్రాంతానికి రైతాంగానికి కానీ సాగునీరు తాగునీరు అందించే దాంట్లో ఇలాగా ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 హై లెవెల్ కెనాల్స్ పూర్తి చేయాలనేది కూడా మేము ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకొని వెళ్ళాం. తొందరలోనే ఆ బడ్జెట్ కేటాయింపు కూడా చేస్తారని కూడా నమ్మకంతో నేను మీ అందరికీ ప్రజలందరికీ కూడా మళ్ళా చెప్పేది ఒకటే, ఈరోజు నేను ఇంత స్థాయికి వచ్చానంటే కేవలం మీ ఒక అభిమానం ప్రేమ నా మీద పెట్టి కాబట్టి ఈరోజు మీ అందరికీ కూడా నేను రుణపడతాను కూడా సమూహంగా తెలుపుకొండ రాబు రాబు చూడమ్మా కృష్ణవేణి బుడదా కృష్ణవేణి బుడదా కృష్ణవేణి మీ పేరు అమ్మా అన్న సాగర్ కృష్ణవేణి మీరు 2,25,000 సీఎం గారు పండి ఆర్డీఓ గారు ముందు రగన్న ఆర్డీఓ గారు ముందు ఆర్డీఓ గారు చెరువుపల్లి అరుణమ్మ సంగం మండలం పఠాన్ కాల చెరువుపల్లి అరుణమ్మ మా బయట చూడమ్మా చూడే పెద్ద పెన్సిల్ రెడ్డి పొనూరు సభ్యులు